విశాఖ జిల్లా జీవీఎంసీ అనకపల్లి జోన్లో కోటి 60 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవన నిర్మాణాలకు జీహెచ్ఎంసీ మేయర్ గొలగాని వెంకట హరికుమారి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం అందే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు ప్రారంభించారని వారన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా నిర్విరమైపోయిన ఆరోగ్య విద్య వ్యవస్థలను మెరుగుపరిచేందుకు ఆయన విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. ఈరోజు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అర్బన్ హెల్త్ సెంటర్స్ ని నూతనంగా ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా గ్రామాల్లో ఏదైతే విలేజ్ క్లినిక్స్ ని వెల్నెస్ క్లినిక్లు మనం ఏర్పాటు చేస్తా ఉన్నాము. పట్టణ పరిధిలో కూడా అర్బన్ హెల్త్ సెంటర్స్ ని ఏర్పాటు చేయాలి. ఒక మినీ హాస్పిటల్ 10 బెడెడ్ హాస్పిటల్ని ఒకటి ఏర్పాటు చేయాలి అని చెప్పి ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపట్టడం, ఒక యూనిఫామ్ డిజైన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేషన్స్లో కూడా ఏర్పాటు చేసేటువంటి విధంగా 80 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో ప్రతి ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, గతంలో ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు కానీ లేదా కొన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ డిస్పెన్సరీస్ ఏవైతే ఉన్నాయో వాటికి తోడుగా దాదాపు అంటే గతంలో 72 డివిజన్స్ ఏవైతే కార్పొరేషన్లో ఉండేవో జీవీఎంసీలో ప్రస్తుతానికి 98 డివిజన్స్గా అవతరించినప్పటికీ 72 ఈ అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండాలని చెప్పి నిర్ణయంలో భాగంగా నూతనంగా నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. అనకాపల్లి పట్టణానికి సంబంధించి దాదాపు ఈ రెండింటితో పాటు మరో రెండు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాటిలో భాగంగా ఈరోజు గౌరవ మేయర్ గారు చేతుల మీదుగా ఈ కేంద్రానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గౌరవ డిప్యూటీ మేయర్ గారు, స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు, పార్లమెంట్ సభ్యులందరూ కూడా రావడం, ఈ కార్యక్రమం చేయడం, తద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు దేశంలో ప్రపంచంలో మన ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం. కోవిడ్ తర్వాత ఏ